2019 ఎలక్షన్స్ నుంచి మీరందరూ వచ్చి పార్టీ బలోపేతం కోసం మీరందరూ బలమైన మద్దతు తెలుపుతూ పార్టీని ముందుకు తీసుకెళ్తూ మీరు ఇచ్చిన మీ సపోర్ట్ ఇవన్నీ నిజంగా మనస్ఫూర్తిగా మీ అందరికీ పేరుపైన అభినందనలు తెలియజేసుకుంటున్నాను. క్షేత్రస్థాయిలో జనసేన రోజు రోజుకి బలం పుంజుకుంటుంది అన్నది మీ మాటల్లో తెలుస్తోంది. పార్టీ నిర్మాణం చాలా కష్టసాధ్యమైనది. సంస్థాగత నిర్మాణం ప్రతి ఒక్కరూ చాలా తేలిగ్గా విమర్శించగలిగే మాట సంస్థాగతంగా నిర్మాణం లేదు లేదని అంటూ ఉంటారు. అనేవాళ్ళు ఎవరు కూడా పార్టీని స్థాపించలేదు, అనేవాళ్ళు కూడా ఒక చిన్నపాటి సంస్థను కూడా నడిపించలేని వ్యక్తులు వాళ్ళందరూ. ఒక పార్టీ నిర్మాణం అంటే అదేదో కూర్చోబెట్టే ఒక స్వలాభాల కోసం స్వప్రయోజనాల కోసం వచ్చిన గుంపు కాదు జనసేన. చాలా కట్టుదిట్టమైన ఆలోచన విధానంతో వ్యక్తిగత ఎజెండాలు లేకుండా, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాకుండా, డబ్బు కోసం కాకుండా, కేవలం ప్రజల కోసం నిలబడేలాగా, ప్రజా ప్రయోజనాల కోసం నిలబడేలాగా ఈ పరిస్థితుల్లో పార్టీ ముందుకు తీసుకెళ్ళడం చాలా కష్టసాధ్యమైన విషయం. అలాంటిది మనం ఇన్ని సంవత్సరాలు ఇంతమంది తీసుకెళ్ళగలుగుతున్నాం అంటే మీ అందరి దృష్టిలో పెట్టి తీసుకురాగల తలుచుకుంది. ఈ రోజున ఏ మూలకెళ్ళినా కానీ పార్టీ ఇంకా గ్రామాల్లో ఉందా లేదా టౌన్స్లో ఉందా లేదా అన్న మాటలకి నేను ఒకటే సమాధానం చెప్తా ఉన్నాను. ఏ మూలకెళ్ళినా సరే, ఏ గ్రామంలో మూలకెళ్ళినా సరే, ఒక జనసేన జెండా రెపరెపలాడుతూ ఉంటుంది. ఎందుకంటే ఒక దేశ భవిష్యత్తుకి యువతే నావికులు అని చెప్తారు. అలాంటి యువత మన వెంట బలంగా ఉన్నప్పుడు, ఏ తరం అయితే ముందుకు తీసుకెళ్ళాలి ఆ తరం మన వైపు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ బలాన్ని మనం దృష్టి ఆ బలాన్ని మనం చూడగలగాలి మనం. కానీ ఇది సంస్థాగతంగా అది ఒక పొలిటికల్ టూల్గా, పొలిటికల్ మెషినరీగా డెవలప్ అవ్వడానికి ఒక మెచ్యూరిటీ సమయం అవసరం, కొంత సమయం తీసుకుంటుంది. ఆ దిశలో భాగంగా మనం 7 సంవత్సరాల తర్వాత పార్టీ పెట్టిన దాదాపు 7 సంవత్సరాల తర్వాత 14 తర్వాత ఇప్పటికీ ఆ యువత ఈ రోజున ఒక నాయకుల స్థాయికి రాగలిగే పరిస్థితిలో ఉన్నారు. అలాగే ఆ ఊర్లలో ఎవరైతే బలమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి వాళ్ళు మీ వెంట నిలబడతామంటే ఈ రోజున 676 మండలాలకి, 403 మండలాలకి మీరు అధ్యక్షుల్ని వేయడానికి ఆ యువతే, ఆ జన సైనికులే, ఆ వీర మహిళలే మీ మనకి బలం. అందుకని ఈ బలాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడం, మనం కట్టుదిట్టంగా మనం బలంగా మనం నిలబడతామని మన నమ్మకం ఉంటే 2022-23లో ఈ సంవత్సరం లోపే మనం సంపూర్ణంగా బూత్ కమిటీలు కూడా మనం నిర్మాణం చేసుకోవచ్చు. అన్ని 175 నియోజకవర్గాల్లో కూడా